పర్వాలేదు కానీ నా సాటి ఆంధ్రుడి మీద నా సాటి తెలుగువాడి మీద చేయిపడింది ఏ పార్లమెంట్ రక్షించాల ఆ పార్లమెంట్ నా సాటి ఆంధ్రుడి మీద చేయిపడగానే నాకు నిజంగా చాలా ఆవేదన వచ్చింది మనం విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళం కావచ్చు విభిన్నమైన ఆలోచనలు కావచ్చు విభిన్నమైన పార్టీలకు చెందిన వారం కావచ్చేమో కానీ మనందరిది ఒకటే గుండె చప్పుడు ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు వారి గుండె చప్పుడు మనలో మనకి మాట ఉంటాయి విభేదాలు ఉండొచ్చు వాటన్నిటినీ పాలసీల వరకే పరిమితం చేసుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా మనందరం ఒకటే దిశగా ఆలోచించాలి నేను 2014లో భారతీయ జనతా పార్టీ మన మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారంటే ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు ఉండాలి నేను చాలా ఆలోచించి మద్దతు ఇచ్చాను దురదృష్టవశాత్తు మనం నిలబెట్టుకోలేకపోయాం వేరే పరిస్థితి ఇప్పుడు దాని గురించి చింతించి లాభం లేదు జరిగింది జరిగిపోయింది జరగబోయేది ఏం చేయాలన్న దిశలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాం జనసేన ఓట్లు చీలిపోకుండా వైసీపీని గద్దె దింపేలాగా దోపిడీ చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా దాడులు చేస్తున్న వైసీపీని గద్దె దింపేలాగా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న వైసీపీని తల్లి తరిమేలా మన ఓట్లు చీలకుండా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలవాలని మనస్ఫూర్తిగా 2021లో పిలుపునిచ్చాను ఆ పిలుపుని తీసుకొని ఈ రోజున జనసేన 4 దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ రోజున 24 ఎన్నికల్లో కలిసి వెళ్ళబోతా ఉన్నా ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాం జగన్ చాలా అద్భుతాలు సాధించారని చెప్తా ఉన్నారు జగన్ ఈ మధ్యనే సాధ్వి నిరంజన్ జ్యోతి గారు రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏ రాష్ట్రాలు ఎలా పనితీరుతెన్నులు ఎలా ఉన్నాయి ఎక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని అడిగిన ప్రశ్నకి హయ్యెస్ట్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంగా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం హయ్యెస్ట్ ఇర్రెగ్యులారిటీస్ నిధులు మళ్లింపు కావచ్చు లేదా నిధులు దోచేయడం కావచ్చు క్లాస్ వార్ అని మాట్లాడతాడు కదా జగన్ అనే పెద్ద మనిషి అంటే తనేదో శ్రామికులకి అందగా ఉండేలాగా పెద్దలలా మాట్లాడుతూ ఉంటాడు అలాంటి జగన్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలు పొట్టగొట్టాడు అతను ఇది నేను చెప్పింది కాదు ఇది పార్లమెంట్లో సాధ్వి నిరంజన్ జ్యోతి గారు ఇచ్చిన డేటా ఇది కావాలంటే వైసీపీ నాయకులు టీవీలో చూస్తూ చేతులు పిసుకుంటూ కూర్చుంటారు కదా మేము మాట్లాడుతూ ఉంటాం మీకు మీ డేటా ఇస్తున్నా చూసుకోండి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 159,570 కంప్లైంట్స్ వెళ్ళినాయి కేసులు వెళ్ళినాయి 337 కోట్ల రూపాయలు దారి మళ్లించారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈసారి జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడితే ఎలా మీరు మాట్లాడాలో మీకే మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయి స్పందన ఇవ్వాలనేది ప్రజానికి మీ చేతిగా వదిలేస్తున్నాను 6.24 కోట్ల రూపాయలే తిరిగి తెచ్చుకోగలిగారు కానీ 337 కోట్ల రూపాయల్లో 6.24 లక్షల మాత్రం వెనక్కి తెచ్చుకోగలిగారు మిగతాదంతా దారి మళ్లించేశారు ఇది మనకు తెలుస్తుంది సగానికి సగం జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కింద వచ్చిన నిధుల్ని దారి మళ్లించేశారు దోచేసుకున్నారనేది ఈ రిపోర్ట్ తెలియజేస్తా ఉంది
అభివృద్ధి అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ రోజున మిమ్మల్ని జనసైనికుల్ని చాలా చాలా నాకు బాధ కలిగింది. మా వాళ్ళు మట్టిల్లో అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే మీరు వాళ్ళ మీద అక్రమ కేసులు, తెలుగుదేశం నాయకుల మీద అక్రమ కేసులు, హత్యాయత్నాలు, వీటి మీద ఎదురు తిరిగితే వాళ్ళకు అటెంప్టెడ్ మర్డర్ కేసులు, హత్య చేశారన్న కేసులు. ఇది ఎన్సీఆర్బి డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ రికార్డ్ బ్యూరో ప్రకారం హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ ఆంధ్రప్రదేశ్లోనే. అంటే ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహపు కేసులు పెట్టింది హయ్యెస్ట్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ జగన్ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం నడుస్తున్న దాంట్లో హయ్యెస్ట్ సెడిషన్ కేసెస్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే నమోదైనాయి. ఇది ఎన్సీఆర్బి డేటా ప్రకారం. సెక్షన్ 124A ఇండియన్ పినల్ కోడ్కి ఇది సెడిషన్ కేసులు హయ్యెస్ట్. ఈ పర్టికులర్ ఈ